Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ భారీ స్కామ్ పై గుట్టుసప్పుడు కాకుండా దర్యాప్తు. హైకోర్టులో పిటిషన్ తో వెలుగులోకి. టీడీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఆరోపణలు వచ్చిన ఓ కుంభకోణంపై వైసీపీ ప్రభుత్వం గుట్టుసప్పుడు కాకుండా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ దర్యాప్తు విషయం కూడా ఇప్పుడు అనూహ్య రీతిలో బయటపడింది. టీడీపీ సర్కారు హయాంలో జరిగిన నీరు చెట్టు పథకంలో భారీగా అవినీతి జరిగిందని వైసీపీ ఎంతో కాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నేతల వరకు ఈ పథకంలో అందరికాడికి దండుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో పత్రికల్లో కూడా పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయి. దాదాపు 30,000 కోట్లతో జరిగిన ఈ పనులు టీడీపీ నేతలకు కాసులు కురిపించాయన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువుల్లోని పుడికి తీసి ఆ మట్టితో చెరువుగట్లు పటిష్టపరచాల్సి ఉండగా టీడీపీ నేతలు మట్టిని అమ్ముకుని కోట్లు కొల్లగొట్టిన వైనంపై అప్పట్లో కేంద్రానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. తాము అధికారంలోకి రాగానే ఈ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ చేస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ గతంలో ప్రకటించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో నీరు చెట్టు పథకం అవినీతి కూసి ఎత్తకపోవడంతో ప్రభుత్వం దీనిని వదిలేసిందని అంతా భావించారు. టీడీపీ నేతల్లో కూడా ప్రభుత్వం తమను ఏమీ చేయదన్న ధీమా ఏర్పడింది. అయితే వైసీపీ సర్కార్ దీనిపై చాపకంద నీరులో దర్యాప్తు సాగిస్తోందని పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత దీనిపై చర్యలకు దిగడానికి సిద్ధంగా ఉందన్న విషయం ఇప్పుడు వెల్లడైంది. తెలుగుదేశం హయాంలో భారీ అవినీతి జరిగిందని వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. జగన్ సీఎం అయ్యాక వైసీపీ ప్రభుత్వం కొందరు కీలక అధికారులకు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు తవ్వేందుకు నియమించారు. సీఎం పేషీలోని కొందరు ఐఏఎస్ లు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో అనేక అవినీతి అంశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేసిన ఓ పథకంపై విచారణ చేపట్టబోతోంది. ఈ మేరకు హైకోర్టుకు సమాచారం కూడా అందించింది. నీరు చెట్టు పనులు చేసిన తమకు రావాల్సిన నిధుల్ని ప్రభుత్వం విడుదల చేయడం లేదని కృష్ణా జిల్లాకు చెందిన ప్రసాదరావు శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని వాటిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతోందని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అందుకే నిధులు చెల్లింపును నిలిపివేశామని జస్టిస్ రజనీ ముందు జరిగిన విచారణలో ప్రభుత్వ తరపు లాయర్లు వెల్లడించారు. నివేదికలు వచ్చాక తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. నీరు చిట్టు పథకంలో భాగంగా గ్రామాల్లో వినియోగం లేని చెరువులు గట్లకు మరమ్మతుల పేరుతో అవసరం లేకపోయినా నిధులు ఖర్చు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 30,000 కోట్లతో జరిగిన ఈ పనుల్లో 50% మేర నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ పనులను స్థానిక నేతలకు కేటాయించి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు లబ్ధి పొందారనేది వైసీపీ వాదన. హైకోర్టుకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఈ పథకంలో జరిగిన అవినీతిని బయటపెట్టే పనిలో వైసీపీ సర్కారు బిజీగా ఉంది. ఇది ఎప్పుడు బయటపడుతుందో, ఇది ఎంతవరకు వెళుతుందో చూడాలి మరి.